మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ. దేవుని నామంకు మహిమ కలుగును గాక. గడిచిన సందేశములలో సియోన్ పరలోకానికి అనగా పరిశుద్ధ పర్వతానికి ఎవరు ఎక్కుతారు, ఎవరు ఉంటారు, ఎవరు నిలవగలుగుతారు అని చెప్పి మూడు విధమైన సందేశమును మనం చూసాం. ఇప్పుడు మనం ఎలా దానిలో ఎక్కగలుగుతాం, ఏ విధముగా ఉండే దానిలో ఉండగలుగుతాం అన్న దానిలో పాత నిబంధన కొత్త నిబంధన ఒక ప్రాముఖ్యమైన సందేశం ద్వారా మీకు నేర్పించాలనుకుంటున్నాం. 2 సామువేల్ గ్రంథం 5వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం చదివినట్టయితే, దేశంలో నివసించుంటున్నప్పుడు యెరూషలేమును పట్టుకోవడానికి దావీదు వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరూషలేములో యెబూసీయులు, కుంటివారు, గుడ్డివారు ఉన్నారు. ఈ మూడు విధమైన వారు ఉండి ఏం చేశారంట, దావీదును పట్టణంలో ప్రవేశించే చేయకూడదు, ప్రవేశిస్తే అడ్డుపడాలి. ఎవరైతే దేశంలో యెబూసీయులు ఉన్నారో, గుడ్డివారు ఉన్నారో, కుంటివారు ఉన్నారో, వారందరు లేచి దావీదును ఆపాలని చెప్పి ఆ రోజుల్లో వారు ఒక భయంకరమైన ప్రణాళిక తీసుకొని వచ్చారు. అయితే దావీదు ఈ కార్యమును ఎరిగి ఆ యెరూషలేమును పట్టుకున్న సమయంలో ఒక ప్రకటన ఇలా చేశాడు, ఎవడైతే యెబూసీయులను, కుంటివారును, గుడ్డివారును అనగదొక్కుతారో, యుద్ధంలో ఓడిస్తారో, వారును సైన్యములకు అధిపతిగా, నాయకుడిగా ఉంచుతానని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఈ విధమైన ప్రకటన ప్రకారం ఆ రోజు దావీదుతో ఉన్నటువంటి వారు, సైన్యంలో ఉన్నటువంటి వారు మహాకుప యుద్ధం చేశారు. అటువంటి వారిను అనగదొక్కారు, యుద్ధంలో జయించి వారు యెరూషలేములో ప్రవేశించి దావీదు పట్టణం అన్నటువంటి యెరూషలేం పట్టణంలో కట్టారు. కట్టినప్పటికీ కూడా ఈ యొక్క మాట మారలేదు. అక్కడ ఒక ప్రకటన ఎలా ఉండే అంటే, ఎవ్వరు దావీదు రాజ్యం లోపల, యెరూషలేం లోపల గుండివారైనా, గుడ్డివారైనా, లేదు యెబూసీయులైనా లోపలికి వస్తే వారిని కొట్టి వెలగొట్టాలన్నటువంటి ఒక ఐదీగం అక్కడ కనబడ్డది. అయితే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరంటే, దావీదు రాజ్యం అన్నది, యెరూషలేం అన్నది పాత నిబంధనలో పరలోక సంబంధమైన రాజ్యానికి ఒక నీడగా ఉంది. ఇలా నీడగా ఉంది కాబట్టి ఆ రాజ్యం లోపల దావీదు మహారాజును ఎదిరించిన వారు కుంటివారైనా, గుడ్డివారైనా, వారు యెబూసీయులైనా వెళ్ళలేకపోయిరి. అయితే కొత్త నిబంధనలో దీని గురించి ఏం చెప్పబడి ఉందంటే, ఒక వచనంలో అనగా యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ నుండి 3వ వచనం వరకు చదువుతున్నప్పుడు అక్కడ యూదులకు ఒక పండుగ అన్నది వచ్చినాయి. అప్పుడు యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళారు. ఇక్కడ దావీదు ఎక్కడ పాత నిబంధనలు ఎలా ఉన్నారో, కొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన రాజుడుగా యేసుక్రీస్తు యెరూషలేముకు వెళుతున్నారు. ఇక్కడ వెళుతున్నప్పుడు అక్కడ ఎబ్రే భాషలో పెదస్తా అని చెప్పబడుతున్నటువంటి ఒక కోనీరు అనేటువంటి ఒక ప్రాంతం ఉండే. ఈ కోనీరు గొర్రెల యొక్క గుమ్మం దగ్గర ఉండేదన్నమాట. దీనికి 5 మండపములు 5 భవనములు ఉన్నాయి. ఇక్కడ దీనిలో గుండివారు, గుడ్డివారు, ఊచగల చేతులు కలిగిన వారు ఉన్నట్టుగా ఈ బైబిల్ గ్రంథం చెలవేస్తున్నది. అయితే పాత నిబంధనలో గుడ్డివారు, గుండివారు, యెబూసీయులు ఎలా వచ్చారో, కొత్త నిబంధనలో కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు. యెబూసీయులకు బదులుగా కొత్త నిబంధనల పేరు ఊచగల చేతులు కలిగిన వారు అన్నటువంటి మాట వచ్చి ఉన్నది. ఈ ఊచగల చేతులు కలిగిన వారు ఎవరు, కుంటివారు ఎవరు, గుడ్డివారు ఎవరు చూసినప్పుడు దీన్నో మనము పాత నిబంధనలో ఏదేని తోటతో పోల్చి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తే, ధ్యానం చేస్తే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలో మనకు అర్థమైపోతుంది. యుద్ధంలో మనము ఈ మూడు వివిధమైన కార్యములు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనే దానికి ఏదేని తోటంలో ఆదికాండం 3వ అధ్యాయం దానిలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతున్నప్పుడు, ఆదాం అవ్వ మొదటిగా నేరం చేసే సమయంలో గుడ్డివారుగా మారారు.
ఎలా అంటే వారికి పండు చూపుకు అందముగాను బాగాను కనబడ్డదిగా దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది. పండు చూపుకు అందముగా ఉన్నది, రమ్యముగా ఉన్నాయి. అంతవరకు వాళ్ళ కళ్ళు తెరవబడలే. కళ్ళు తెరవబడిన సమయంలో వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకు పండు చూపుకు అందముగా కనబడుతున్నది. అంటే వారు శరీర కళ్ళు వారికి తెరవబడ్డది, ఆత్మ కళ్ళు గుడ్డిగా మారిపోయినది. ఆదాం దేవుని రాజ్యంలో ఉన్నవాడు, దేవుని రాజ్యమును ఎప్పుడైతే వాడు గుడ్డివాడుగా మారాడో దాన్ని కోల్పోయాడు. దేవుని రాజ్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన గుడ్డివాడుగా మారిపోయి దేవుడు వద్దన్నటువంటి పండును తినడానికి ఆశ కలుగుతున్నాడు. రెండవదిగా కుంటివాడు, ఎలా కుంటివాడు అంటే వాడు తన నోటిలో అక్కడ అబద్ధం చెప్తున్నాడు, కొండేములు వాడుతున్నాడు. అబద్ధం ఏంటంటే, ప్రభువా నేను ఇక్కడ దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నా అని చెప్తున్నాడు. దిగంబరిగా ఎలా ఉన్నావని చెప్పి దేవుడు అడగలే. నీవు దిగంబరి అని చెప్పి నీకు ప్రకటించింది ఎవరు అని దేవుడు అడిగితే ఆయన నిజమును చెప్పేది మానేసి నే ఆయన అబద్ధమైన కార్యమును పలుకుతున్నాడు. అప్పుడు కూడా తను చేసిన పాపమును ఒప్పుకోవట్లేదు. తర్వాత తన భార్యకి వ్యతిరేకంగా కొండెములాడుతున్నాడు. నువ్వు ఇచ్చిన భార్య అనేటువంటి అవ్వ చేత జరిగింది అంటున్నాడు. సో ఆయన ప్రాణములో ఆయన మాటల్లో ఆయన ఏ విధంగా మారిపోయాడంటే ఆత్మలో కుంటివాడు, ప్రాణములో కుంటివాడుగా మారిపోయినటువంటి ఒక అవస్థ కనబడుతున్నది. మూడవదిగా తన శరీరంలో ఆయన దేవునికి ద్రోగం చేస్తున్నాడు. ద్రోగములనే భయంకరమైనది నమ్మక ద్రోగం. మన నమ్మి ఒకరికి బాధ్యత అప్పచెప్పినప్పుడు, ఒకరి నమ్మి ఒక కార్యం నేర్పించినప్పుడు, ఒక నమ్మి ఒక కార్యమును అధికారంగా ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చిన వాడికి వ్యతిరేకంగా వాడుతున్న చూడండి, దానికి పేరు ద్రోగం అంటారు. దేవుడు ఆదాము నమ్మాడు, ప్రపంచం యావత్తును దేవుడు ఆయనకి ఇచ్చాడు. నమ్మకం ఇస్తే వీరు తీసుకొని ఆదాము అవ్వ దేవునికి వ్యతిరేకంగా ద్రోగం చేశారు. తిన్నవద్దని చెప్పిన పండును తిన్నారు, దానివల్ల నిజాయితీ తప్పి వారు ఊచగల చేతులు కలిగిన వారిగా మారిపోయారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సరిగా ఉండాలి. వారు పాపమైన కళ్ళు విప్పబడి వారు మనోనేత్రం గుడ్డిదిగా మారిపోయినది. శరీరంలో వారు ఊచగల చేతులు కలిగిన వారై మారి నీది తప్పిపోయి వారు అన్ని ద్రోగమైన తప్పైన పనులు చేయడం మొదలుపెట్టారు. ప్రాణంలో మాటల్లో వాళ్ళ జీవములలో వారు నిజాయితీ అయిన మాటలు మాట్లాడడం మానేసి యథార్థమైన మాటలు మాట్లాడడం మానేసి వారు ఏం చేశారు, టోటల్గా కొంటెములాడడం, అబద్ధ మాట్లాడడం, రెండు విధమైన మాటలు మాట్లాడడం చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల దావీదు ఎలా కుంటివారు గుడ్డివారు ఎబూసీలను కోట లోపల రాకుండా వెలగొట్టేవాడు ఎవడో వాడు నాయకత్వం చేస్తాను చెప్పినట్టుగా దేవుడు కూడా ఈ మూడు వివిధమైన కార్యములు వెళ్ళిన ఆదాము అవ్వను తోట నుండి వెల కొట్టాడు. మంచి గమనించాలి, వెలగొట్టబడిన వాడు సరి చేసుకుంటే పర్వాలే, సరి చేసుకోకుండా జీవితంలో అలాగనే ఉండిపోయాడు, అలాగనే చనిపోయాడు. ఆయన జనం ఆయన రక్తమును పంచిపుట్టుకున్నటువంటి ప్రతి మానవులు కూడా ఈ యొక్క కార్యం ద్వారానే జన్మించడం మొదలుపెట్టాడు. మరి దీని నుంచి మన సరి అయిన వారుగా మార్చబడి, మన యథార్థమైన వారుగా మార్చబడి దేవుని రాజ్యంలో దేవుని తోట అనేటువంటి ఏదైనా ప్రవేశించాలంటే మనకు కడపడి ఆదాము అనేటువంటి రెండో ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు కల్వారి తోటలో రావడం అవసరమైనది. కల్వారి తోటలో యేసుక్రీస్తు వచ్చి మనకు చెప్పిన ఉపదేశం ఏందో తెలుసా, శుభ్రమైన చూపు కలిగిన వారై ఉండాలి, దృష్టికి ఉత్తముడుగా మనం మారాలి. కీర్తన పుస్తకం 15:4 ఒక మాట ఉంది, దృష్టికి నీచుడు అసహ్యుడు. మన కళ్ళు చూపులో తేడా కలిగి ఉండే, సమస్యలు కలిగి ఉండే, తప్పైన కార్యం కలిగి ఉండే దేవుడు అంటాడు వాడు నీచుడు అంట, వాడు అసహ్యుడు అంట దేవునికి వాక్యం చెప్తున్నది. మరి మనము మన
ప్రాణములో ఒక ఆత్మలో మనము ఒక ఆత్మ సంబంధమైన గుడ్డివారుగా మనం మారాలి. ఏ విషయంలో మారాలి? ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఆత్మ నేత్రం చేత మనము ఈ కళ్ళు ద్వారా చూస్తున్నటువంటి కార్యం మన మనోనేత్రమును బాధింప చేయకుండా ఈ లోకంలో కనబడుతున్నటువంటి ప్రతి విధమైన అక్రమమైన దోషమైన కార్యములు కీడైన కార్యములు మనలో బాధింపబడకుండా అటువంటి కీడైన కార్యం చూడడానికి వచ్చినప్పుడు మన ఆత్మ కళ్ళు గుడ్డిదిగా మార్చబడాలి. దేవుడి సన్నిధిలో నీచుడుగా జీవించడానికి కాదండి, అసహ్యుడుగా జీవించడానికి కాదండి, మన దృష్టిలో యోగ్యుడుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మొదటిగా మన యొక్క ఆత్మ సంబంధమైన కళ్ళులో దృష్టిలో అనుమానం లేనటువంటి చూపు కావాలి. ఈ అనుమానం లేనటువంటి చూపు విశ్వాసమైన చూపుగా మారాలి. అది యథార్థమైన చూపుగా మార్చబడి మనము మన ఆత్మ సంబంధమైన కళ్ళులో చెడును చూడలేని గుడ్డివాడుగా మనం మారాలి. శరీరంలో మన చూపు కలిగి ఉన్న ఆత్మ చూపులు యథార్థముగా దేవుడు మనకు వెలిగించబడిన దేని విషయంలో గుడ్డివాడుగా మారాలంటే కీడైన కార్యం చూడడంలో గుడ్డివాడుగా మారాలి. రెండోదిగా మనం కుంటివారు. కుంటివారు ఎక్కడ మారాలంటే ప్రాణంలో మారాలి, మన నాలుకలో మారాలి, మన యొక్క మాటల్లో మనము మారాలి. కీర్తన పుస్తకం 15:3 చెప్తున్నది, నీ నాలుక ద్వారా కొండేములు ఆడుడ, చెలిదానికి కీడు చేయకుండా ఉండుడ, పొరుగువాని మీద నిందలు మోపుడ, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని చెప్పి దేవుని ఒక వాక్యం చెలవిస్తున్నది. నీ పొరుగువానికి వ్యతిరేకంగా కొండేములు ఆడకూడదు, నీ పొరుగువానికి మీద నీవు నిందలు మోపకూడదు అని దేవుని ఒక వాక్యం చెప్తున్నది. పొరుగువాడంటే ఎవరండి? నీ ఇంటి పక్కన వాడా, నేను తోడబుట్టిన వాడా? కాదండి, యేసు క్రీస్తు రక్తమును పంచి పుట్టుకున్నటువంటి ప్రతి వారు మన పొరుగువాలే. పొరుగు వాళ్ళను మనం ఎలా చూడాలో తెలుసా? మీరు ఆలోచనకు ఒకటి చెప్తాను. మొదటిగా ఒక వ్యక్తి సంఘంలో రక్షణలో వచ్చినప్పుడు ఆయన తీసుకుపోయి బాప్టిజం ఇవ్వడానికి వెళ్తారు. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే బాప్టిజం ఇచ్చినప్పుడు వాళ్ళ నీళ్ళ ద్వారా వాళ్ళ పట్టలు తడిచిపోయి వాళ్ళ అవయవాలు బయట కనబడుతుంది. వచ్చి చుట్టూ ఉన్న వారందరూ చూసి అసహించుకోకూడదని చెప్పి ఆ దిగంబరమైన కార్యమును కప్పివేయడానికి నీళ్ళ నుంచి పైకి రాగానే ఒక సాల్వ తీసుకొచ్చి తుప్పటి తీసుకొచ్చి కప్పుతారండి. కప్పి వారు కొత్త బట్టలు ధరించేంత వరకు వారిని జాగ్రత్తగా కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే వ్యక్తి సంఘంలో వచ్చి కొన్ని సంవత్సరమైన తర్వాత మనతో సహవాసమైన తర్వాత చిన్న చిన్న తప్పులు ఎక్కడో తప్పిపోతే దాన్నో మూడో వ్యక్తికి తెలియకుండా ఎవరు కప్పి పెట్టలేదండి. నన్ను నిందిస్తున్నారు, నలుగురికి చెప్తున్నారు, నానా బాధలు పెట్టిస్తున్నారు, అభగసిస్తున్నారు. దీనివల్ల మంచి మంచి సేవకులను కోల్పోతున్నాం, మంచి మంచి విశ్వాసులను కోల్పోతున్నాం, మంచి మంచి పరిశుద్ధంగా దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళను కూడా మనం కోల్పోతున్నాం. ఒక సాధారణమైన వారు ప్రారంభంలో వచ్చినప్పుడు వారు శరీరంలో కనబడుతున్న అవయవాలు బయట కనబడకూడని చెప్పి ఎంత జాగ్రత్త పడుతున్నామో కొన్నిసారి వాళ్ళ సంఘ జీవితంలో క్రైస్తవ జీవితంలో తప్పిపోయినప్పుడు ఇలా మనం కప్పి వాళ్ళకు బుద్ధి చెప్పినట్టయితే దేవుడు వారి ద్వారా మంచి కార్యం చేసేవారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన నాలుకలో కొండెంలాడుతున్నాం, మన నాలుకలో పొరుగువానికి మన ఏదైనా నిందలు మోపుతున్నాం. ఈ విషయం దేవుడికి నచ్చట్లేదండి. మీరు అనుకుంటున్నారు నేను 10 మంది చెప్తే అది హాయిగా అనిపిస్తుంది, మీకు 10 మంది సపోర్ట్ దొరికి మీకు అదే మాట్లాడుకుంటున్నారు, కానీ దేవుని ఒక వాక్యం ఏమంటుందంట, మీరు అసహ్యుడుగాను నీచుడుగాను కనబడుతున్నారు. నీచుడు అంటే ఆలోచించండి, భయంకరమైన మాట నీచున మాట. దేవుని నోట నుంచి మనం పొందుతున్నాం అంటే మనతో ఏం లాభం అండి? మన పరిశుద్ధిని చెప్పడానికి యోగ్యత కోల్పోయినాడు. అందుకాబట్టి మన నాలుకలో మన మాటలలో మనం కుంటివారుగా మారాలి. మన మాటలు ఎలా కుంటివారుగా మారాలి తెలుసా? మన పొరుగువాడు తప్పులు కనబడుతున్నది, వాడు వారు తప్పు చేసిన కార్యమును మనం అవమానపరచవచ్చు, నిందలు మోపవచ్చు, అన్ని అధికారం మనకు ఉన్నాయి. అయినా నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాడిని తమ్ముడు లాంటి వాడు, అన్న లాంటి వాడు, అక్క లాంటి వాడు, చెల్లెవ లాంటి వాడు అని చెప్పి నేను ప్రేమను చూపిస్తున్నాను కాబట్టి, క్రీస్తు ప్రేమను వాళ్ళకు పంచుతున్నాను కాబట్టి
నేను నాలుకతో మాట్లాడాలనుకున్నా మాట్లాడతలేనండి. నా మాలుకను నేను కప్పి పెట్టుకుంటున్నాను, నోరుని కప్పి పెట్టుకుంటున్నాను. మాట్లాడాలని మనస్సు అంటుంది, కానీ మాట్లాడకూడదని వాక్యం అంటుంది. కాబట్టి నాలుకను ఎవరైతే తన పొరుగు వారి మీద లేవకుండా అరచి వేస్తున్నాడో వాడు నిజంగానే కుంటివాడుగా మారుతున్నాడు. చూపులో కీడును చూడలేనటువంటి గుడ్డివాడుగా ఎలా మారుతున్నాడో, అలాగనే మాటల్లో తన పొరుగు వాడి మీద నిందలు మోపలేని ప్రేమను చూపించే మాటలు మాడే ఒక కుంటివారుగా మనము మారాలి. మూడవదిగా మనం చూసినట్టయితే ఇంకొక మాట కూడా ఉన్న చూడండి, కీర్తన పుస్తకం 15:3 మూడవదిగా మన శరీరంలో మన ప్రవృత్తిలో మన అవయవాల్లో మన ఊచగల చేతులు కలిగిన వారుగా మారాలి. అదేంటండి, మనం మంచిగానే ఉన్నాం కదా, ఎందుకట్లా మారాలంటే, నేను అన్నది శారీరకమైన అవయవాల గురించి చెప్పట్లేదండి. శారీరక సంబంధమైన అవయవాలను ఆత్మ సంబంధమైన కార్యములలో మనము ఊచగల చేతులు కలిగిన వారుగా మార్చుకోవాలి. కీర్తన 15:4 మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట ఏముందంటే, ఆయన ప్రమాణము చేయక నష్టం కలిగిన మాట తప్పడు. అంటే దేవుని సన్నిధిలో ఘనత నొందిన వారు ఆయన యొక్క మాటలో తప్పకుండా చేయువాడు ఘనత మాత్రం కాదు, ఆయన మాట తప్పని వాడుగా ఉంటున్నాడంట. రెండోదిగా 15:3 ఒక మాట వస్తుంది, తన చెలికానికి వాడు కీడు చేయడు. చెలికాని అంటే ఏంటండి, వధువైన సంఘంలో ఉన్న ప్రతి వారు చెలికానిలాగానే ఉన్నారు. చెలికత్యలతో చెలికాండ్రువైన దేవుడు యేసుకు వివాహం, ఈ వివాహ కార్యానికి సంఘం సిద్ధపాటు కలిగి ముందుకొళ్ళినప్పుడు చెలికానికి, చెలికానికి అంటే తన తోడు సహోదర సహోదరులకు, తన తోడు ఆరాధించే వారికి, క్రీస్తు ప్రేమను తనలో చేసుకున్నటువంటి వారికి మనం ఏం చేయకూడదంట, కీడు చెయ్యకూడదు. మన ప్రవర్తనలో మేలు చేస్తున్నామో లేదో కానీ అది లెక్కనే లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. కానీ మనకు అధికారం ఉందనుకోండి, మన కింద ఉన్నాడు వాడికి ఏదో ఒక విధంగా కీడు చేసేయచ్చు, వాడు ఏం చేయలేడు. అటువంటి సందర్భం మనకు వచ్చినా కూడా మనం కీడు చేయకుండా మన అవయవాలను ఆపుతున్నాం. చూడండి, ఇక్కడ మనం ఊచగల చేతులు కలిగిన వారుగా మార్చబడుతున్నాం. కళ్ళు అంటుంది మంచిదే చూడంటుంది, కానీ దేవుడు అంటాడు ఆ కళ్ళు దృష్టికి కీడు చూడకూడదు అంటున్నాడు. దేవుని సన్నిధికి పోవాలంటే అప్పుడు దేవునికి చిత్తం లేని కార్యమును ఈ కళ్ళు చూడడానికి ఆపుతున్నప్పుడు కళ్ళులో మనం గుడ్డివారుగా మారుతున్నాం. రెండోదిగా మన మాట ఎంతైనా మాట్లాడవచ్చు, ఎవరు మన ఆప శక్తి లేదు, అటువంటి సమయంలో కూడా ఈ నాలుకను మన అణచి వేసి అవసరం లేని మాటను మాట్లాడకుండా మనం ఆపుతున్నామే, ఇక్కడ మనము కుంటివారుగా మనం మార్చబడుతున్నాం. మూడవదిగా మన శరీర ఒక ప్రవర్తనలో మనకు కలిగిన వారికి కీడు చేయాలని అధికారం ఉన్నా నా తోడు సహోదర సహోదరులకు దేవుని వాక్యం ప్రకారం కీడు చేయకూడదని చెప్పి ఎవడైతే తీర్మానం చేసుకుంటారో వారు ఊచగల చేతులు కలిగిన వారుగా ఆత్మ సంబంధమైన కార్యంలో మారుతున్నారు. ఈ మూడు కార్యం ఏదైనా తోటలో శారీరకముగా వచ్చేసినాయి, ఆత్మ సంబంధముగా వచ్చేసినాయి, కానీ కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనము ఏదైతే అక్కడ తిరవబడ్డదో అది ఇక్కడ మూయాలి, ఏదైతే అక్కడ గుడ్డిదిగా మార్చబడ్డదో అది ఇక్కడ తిరవబడాలి. ఈ విధంగా మన ఆత్మ సంబంధమైన కార్యములలో, కీడు సంబంధమైన కార్యములలో మనం గుడ్డివారుగా కుండివారుగా ఊచగల చేతులు కలిగిన వారుగా ఉండే ఖచ్చితంగా వారు దేవుని నగరంలో తిరిగి ప్రవేశించవచ్చు. లేదు అంటే మనం ఎంత రక్షించబడినా, ఎంత మారు మనస్సు నొందినా, ఎంత తిరిగి జన్మించబడినా, మనం ఏ విధంగా దేవుడి సన్నిధిలో ఉన్నా, మన మాటల విషయములలో, మన ఆలోచన చూపు విషయములలో, మన క్రియల విషయములలో, మనం తలంబులు మాటలు క్రియల్లో మనం తప్పిపోతా జీవిస్తే ఖచ్చితంగా మనము చేయుడబడిన వారిలో ఒక్కరుగా మిగిలిపోతాం. ఇదే దేవుని యొక్క వాక్యంలో దేవుని సియోన్ పర్వతంలో ఎవరు ఎక్కుతాడు, ఎవరు ఉంటారు, ఎవరు నివసిస్తారు, ఎవరు నిలిచి ఉంటాడనే కార్యంలో చెప్తున్నటువంటి కార్యం. మన యొక్క ఆత్మ సంబంధమైన కళ్ళు కీడు చూడకుండా గుడ్డివారై మారాలి. మన ఆత్మ సంబంధమైన మాటల్లో మన నాలుక గుండివారై మారాలి. శరీర క్రియల్లో ఆత్మ సంబంధమైన కార్యములలో
మన నీతి క్రియలు చేస్తున్నటువంటి కార్యములలో మనము కీడే చేయకుండా ఊచగల చేతులు కలిగిన వారుగా మారాలి. ఆఖరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన 15:5 24 మొదటి వచనం చెప్తున్నది, ఎవరు కూడా డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని విరోధముగా లంచం పుచ్చుకోకూడదు. ఇలా చేయువాడు ఏ రోజు కూడా కదిలించబడాడట. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు, అదేవిధంగా ఎవరి యొక్క నిర్దోషమైన వారితో మంచి వారితో లంచం పుచ్చుకోకూడదు, అన్యాయముగా ఎవరితో దోచుకోకూడదు. ఈ విధంగా ఉండే వారు నిరపరాధి అనేటువంటి కదిలించబడలేనటువంటి ఒక జీవితం జీవించగలుగుతారంట. వారి యొక్క జీవితం సంపూర్ణమైన నివాసముగా మార్చబడుతుందంట. మామూలుగా కాదు, సంపూర్ణమైన నివాసముగా పరలోక రాజ్యంలో ఎక్కి ఉండి నిలిచి నిత్యకాలం దేవుడితో నివాసం చేయగలిగే గొప్పవారుగా మనల్ని మార్చదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తున్నది. నన్ను వింటున్న ప్రియ సహోదర సహోదరి, నాలో పాపం లేదని చెప్పేవాడు దేవుడు ముంగడ అబద్ధికుడని మొదటి యోహాను పత్రిక 1:9 చెప్తున్నది. నువ్వు ఎవరు కూడా మన ఎవరు కూడా నీతిమంతులం కాము, కానీ దేవుడి సన్నిధిలో మనం ఒక్కసారి వినయత కలిగి మనలో ఉన్నటువంటి కార్యం సరి చేసుకుంటూ మనతో ఉన్న వారికి బుద్ధి చెప్పి వారు సరి చేసుకొని మనతో ఆదుకొని ముందుకు తీసుకెళ్దాం. దేవుడు మన ద్వారా గొప్ప రాజ్యమును ఆత్మ సంబంధ రాజ్యమును కడుతూ వస్తాడు. లేదా నా ఇష్టం అండి, ఆయన చూశాను నేను అట్లనే మాట్లాడతా, నా ఇష్టం అండి నీకు ఇట్లనే చెప్తా, వాడు అందం చేసేస్తా, వాడు నాశనం చేసేస్తా, వాడు ఉండొద్దు బతకొద్దు, ఇంకా నన్ను ఎదిరించాడు వాడు అందమైపోవాలి, వాడికి కనబడవద్దు, అలాంటి వాడుగానే మార్చేస్తా అని చెప్పి నువ్వు పొగరుతో చేస్తే అది నీవు క్రీస్తునంది చేయట్లేదు, నువ్వు దయ్యంతో ఉండే చేస్తున్నావు. పేరుకుని క్రైస్తవుడే కానీ నువ్వు దేవుని వాక్యం ప్రకారం క్రైస్తవుడే కావు. నీ పొరుగు వారికి న్యాయం చేయక, నీ పొరుగు వాడితో నీతి చేయక, నీ పొరుగు వాడిని ప్రేమించకుండా ఎవరిని పోయి ప్రేమిస్తావు, ఎవరి దగ్గర పోయి ఏం చేయగలుగుతావు? అన్నిళ్ళు కూడా కనబడలేనటువంటి కార్యం ఈరోజు క్రైస్తవులు పెరిగిపోయిన కారణం ఏం తెలుసా? నిర్లక్ష్యం. నాకేం కాదు, ఏం కాదు అంటున్నా. మీకు విషయం చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణం ఏంటో తెలుసా? ఈరోజు సంఘంలో నేను ఆయన ఆరాధిస్తున్నాను, నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి అన్నిళ్ళగా దేవుడు పగదీర్చుకోడు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఏమంటే నాశనం చేసిన వాడిని అంతం చేసేసిన వాడి వ్యతిరేక అంతం మాట్లాడినా నాకేం కావట్లేదే, నేను బాగానే ఉన్నాను కదా, హాయిగా ఉన్నాను కదా, మరి ఏంటి అంటే తప్పు నాది కదండి, ఆయనదే, అందు కాబట్టి నాకేం కావట్లేదు వాడు నాశనం అయిపోయింది చెప్పి అనుకుంటున్నావు, అది తప్పు పొరపాటు. కారణం ఏంటంటే అన్యులకు మొక్కుతున్న దేవుడికి మన దేవుడికి వ్యత్యాసం ఉన్నాయి. ఏంటో తెలుసా? అన్యుడి దేవుడు ఒక్క దేవుడి ధర మొక్కేవాడు, ఇంకొక దేవుడి ధర మొక్కితే మా దేవుడు ఈ దేవుడిని మొక్కిన వాడు నాశనం చేస్తాడు. మాంత్రికంలో చేతబడులు ఇదన్నీ చేస్తూ ఉంటారు. ఈ చిన్న దేవుడిని మొక్కిన వాడును పెద్ద దేవుడు మొక్కిన వాడు బలియాగం ఇస్తే వచ్చి కొడుతుంది, చంపుతే తెగులు పంపిస్తుంది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. అన్ని దేవుడి కంటే గొప్ప దేవుడు కాబట్టి ఎంత తప్పులు చేసినా, ఎన్ని అన్యాయం చేసినా, మనం ఒక్కరికొకరు వ్యతిరేకంగా ఎన్ని పోరాటం చేసినా అందరు దేవుడినే మనం పూజిస్తున్నాం కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడు నిద్ర ప్రార్థన వింటున్నారు కాబట్టి అందరిలాగా దేవా వాడిని చంపి దేవుడిని నాశనం చేసి చెప్తే చేయట్లేదండి. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్నే ప్రేమిస్తున్నావు, ఆయన కూడా ఆయన్నే ప్రేమిస్తున్నాడు, నేను కూడా దేవుడిని కొలుస్తున్నాను కాబట్టి అందరికి సమానమైన దేవుడు మన క్షమించి న్యాయం కొరకు వేచి ఉండమని చెప్తున్నాడు. అందుకని నాకేం జరగట్లేదు కదా, నేను చేసేదంతా కరెక్ట్ అని చెప్పి నిర్లక్ష్యం జీవించినావు ఏమో, కాలం వస్తుంది. నిర్ణయ కాలంలో నువ్వు చేసిన నేరం ఏదైతే ఏ జనం మీద పొరుగు అని చేశావో విత్తనం విత్తిన ప్రకారమే నువ్వు కోస్తావు. ప్రేమను విత్తిన వాడు ప్రేమనే కోస్తాడు, నాశనం విత్తిన వాడు నాశనమునే కోస్తాడు. ఒక సంఘమును కూలుస్తున్నావా? నువ్వు కట్టే సంఘమును కూడా ఒకరు కూల్చబడుతుంది. ఒక సంఘమును గొడవ చేసి బయటకు వస్తున్నావా? నీ కుటుంబంలో కూడా కొందరు గొడవ చేసి బయటకు వెళ్ళిపోతారు. ఒకరికని అన్యాయం చేస్తున్నావా? నీకు కూడా కొందరు అన్యాయం చేస్తారు. ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోస్తావు. అందుకాబట్టి మంచి విషయములలో కళ్ళు దృష్టి మంచిగా ఉండని, మంచిగా అవయవాలు బాగా ఉండాలి, మన మంచి అవయవాలు కలిగి ఉండాలి. కానీ చెడు విషయంలో మనము కుంటివారుగా ఉండాలి, కుడ్డివారుగా ఉండాలి, మనము ఊచగల చేతులు కలిగిన వారై ఉండే
చేయడానికి అధికారం ఉన్నా దేవుని కొరకు పరిశుద్ధిని కాపాడితే పరలోక యెరూషలేములో యేసు క్రీస్తు అనేటువంటి మహారాజా దగ్గర మనం నివసించడానికి అర్హతను యోగ్యతను దేవుడు మనకు అవకాశముగా అందిస్తారు. ప్రియ సహోదర సహోదరి, నీలో నుండి కసి పగ మచ్చరం అన్ని తీసివే ఒకసారి దేవుడి సన్నిధిలో కూర్చో. నీవు నీ విషయంలో ఎంత అన్యాయంగా జీవిస్తున్నావు, నీకు అన్యాయం చేయని వారికి నువ్వు ఎంత న్యాయం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా అని ఒకసారి తలంచి ఎవరెవరి విషయంలో ద్రోహం చేశావు, ఎవరెవరి విషయంలో నువ్వు కొండెములు ఆడావు, ఎవరెవరి విషయంలో నువ్వు ద్రోహం చేశావో ఒక్కసారి తలంచి క్షమాపణ అడుగు. వారితో ఐక్యత చేసుకో, ఒక్కరికొకరు తగ్గించుకొని ప్రేమపూర్వకంగా దేవుడి సన్నిధిలో యథార్థంగా ముందుకు వెళదాం. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యమును మనకు అవగాహనముగా ఇస్తాడు. దేవుడి వాక్యమును ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీరు ఉన్న చోట్ల మోకరించు. దేవా, నాలుకలు ఎన్నో కొండెములాడుతున్నాయి, నాలుకలు భయంకరమైన దోషం చేస్తుంది, మా చూపు నా మాట విన్నట్లేదు, శరీరం కీడు చేస్తుంది, నేను దేవుని యెరూషలేములో ప్రవేశించలేని గుంటివారుగా గుడ్డివారుగా ఉచ్చగల చేతులు కలిగిన వారుగా మారిపోయినది, కీడు విషయమై మారిపోయాను. కానీ ఈరోజు వాక్యం విన్నా, ఈ దేవుని సత్య వాక్యం చెప్పిన ప్రతి ఏ కీడు చేయలేని కుంటివాడుగా గుడ్డివారుగా ఉచ్చగల చేతులు కలిగిన వారుగా మా ఆత్మ ప్రాణం శరీరం కాపాడి. మొదటి దశలోనిక పత్రిక 5:23 ప్రకారం ఆయన రాకడకు సంపూర్ణముగా సిద్ధపాటు కలిగిన వారుగా ఉండడ కృప దయచేయండి. సమర్పించుకుందాం. సమర్పించిన వారిని దేవా మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, యథార్థమైన వారుగా వారిని సీయోన్ పదవిని నివసించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మాట్లాడుతున్నది అపొస్తల పిలుపు చెందిన మోసే రెవరెండ్ ఫ్రాన్సిస్ జగన్, హైదరాబాద్. మన యొక్క దర్శనం తెలంగాణ ఆంధ్రాలో ప్రతి డిస్టిక్లో ఉన్నటువంటి దేవజనులు, ప్రతి వారు ఏ డినామినేషన్ చెందినా సరే, ఏ విధంగా ఉన్నా సరే, వాళ్లకు మూడు విధమైన ఆర్గనైజేషన్ చేత వాళ్ళు సంధించండి. పాయింట్ నెంబర్ 1, ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ ద్వారా ఉపదేశం ఇచ్చి వాళ్ళని గ్రాడ్యుయేషన్ నడిపిస్తాం. అమూల్యమైన సందేశం, రీసెర్చ్ సబ్జెక్ట్. రెండోదిగా ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్, అది ఆర్డినేషన్ సెరమనీలో అధికారపూర్వమైన పత్రం ద్వారా, గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా మేము ముందు నడిపిస్తాం. మూడోదిగా తెలంగాణ మిషన్ మూమెంట్ శాల్వేషన్, ఇది ఎన్జిఓ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ కొరకు ఏర్పరచబడ్డాయి. దీనిలో సోషల్ యాక్టివిటీతో ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి వారికి సహాయకరంగా కొన్ని కార్యం నేర్పించడం, తన తన శరీరంను ఎలా కాపాడుకోవాలి, అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి చాలా సమస్యలు ఉంటుంది, వారికి ఉన్నటువంటి సమస్యలను మనము తీర్పు చేయడం ఎలా, వాళ్ళకి వైద్యం ఎలా నేర్పించాలి, దాన్ని వాళ్ళకి నేర్పించి సువార్తను ఎలా వాళ్ళకి ఆ విధంగా అందియాలో అది వారు నేర్పించడానికి ముందుకెళుతున్నాం. దీనిలో హ్యాపీ చిల్డ్రన్స్ ప్రాజెక్ట్స్, డీపీఎస్ ప్రాజెక్ట్, అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది తెలంగాణ మిషన్ ద్వారా మేము చేస్తున్నాం. దీనిలో మా గత పని వారే ఉన్న వారితో పాటు కలిగి చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రాజెక్ట్ విశేషంగా ఈ మూడు విధమైన ఆర్గనైజేషన్ ద్వారా, హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్, ట్రూత్ మిషనరీ మన బైబుల్ కాలేజీ సత్యమును బోధించడము, ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా మీకు ఆర్డినేషన్ ద్వారా అప్రూవల్, చర్చి పర్మిషన్స్, ఆర్డినేషన్ సెరమనీస్, మీకు ప్రత్యేకమైన పరిచర్య అధికారం అంతా కూడా మేము ఇవ్వడానికి ముందుకు వచ్చున్నాం. ఇది అన్నిటి కూడా అవసరమైన ప్రొసీజర్స్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అకౌంట్స్ అన్నీ కూడా మీకు కింద టెలికాస్ట్ చేయబడుతున్నాయి, అది మీరు చూడండి. మీరు చూసి మీరు ఏ విధంగా దీనిలో మీరు అప్రోచ్ అవుతారు, మీకు బైబిల్ కాలేజ్ సెంటర్ కావాలా నాకు ఫోన్ చేయండి, హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్స్ కావాలా నాకు ఫోన్ చేయండి, లేదు మీ ఏరియాలో కొంత దేవజనులు ఉన్నారు వాళ్ళకి ఆర్డినేషన్ లేదు, మాకు మంచి ఆర్డినేషన్ మీ స్థాపన ద్వారా మాకు కావాలని చెప్తారా, మాకు ఫోన్ చేయండి. ఏ విధమైన కార్యంతో కూడా మనం ముందుకెళ్ళొచ్చు. మూడు సాక్షి అయిన కార్యం ద్వారా 2019 ప్రతి డిస్టిక్ను మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఈ టీవీ ద్వారా మీరు చూస్తున్నప్పుడు మీరు ఎవరు నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు తెలిసినట్టుగా ఉండి ఈ డీటెయిల్ తెలుసుకొని మీరు ముందుకు రండి. మనం కలిసి కొన్ని కార్యమును దేవుని కొరకు యథార్థంగా చేద్దాం. మొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతుకుదాం, అన్ని తోడుగా ఇవ్వబడును.
కీర్తన పుస్తకం 23:6 చెప్తున్నది, కృపాక్షేమం నన్ను వెంబడిస్తుంది, నేను దేవుని మందిరంలో సదాకాలం నిలిచి ఉంటాను. కృపాక్షేమం మనం వెంబడించవసరం లేదు, మనకు అవసరం ఆశీర్వాదం మనం వెంబడించాల్సిన అవసరం లేదు. మొదటిగా దేవుణ్ణి వెతుకుదాం, దేవుణ్ణి వెంబడిదాం, అన్ని ఆటోమేటికలీ మనం వెంబడిద్దది. కలుద్దాం, కలిసి సేవ చేద్దాం. ఎవరైతే యథార్థం కలిగి ఉన్నారో కులం పదం ఇనం ఆశను దాటి దేవుని కొరకు యథార్థంగా లేచి రండి. ప్రతి వారికి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానం చెల్లించేది మోస్ట్ రెవరెండ్ ఫ్రాన్సిస్ జగన్ హైదరాబాద్. రైసరా, నా నంబర్ 9440558700. నా నంబర్ కనెక్ట్ చేయండి, ఇది నా వాట్సాప్ నంబర్. ఒకవేళ నేను ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉండే లేపకపోతే నా ఫోన్ నెంబర్ రింగ్ అవ్వకపోతే మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పంపండి, సో అండ్ సో నేను ఫ్రీగా ఉన్న కాల్ చేస్తాను, లేదా నేను మాట్లాడతాను. మనము ఈ సంవత్సరం ముందుకు వెళదాం. రైసలా.